नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామంలో గుర్రపు గడ్డలో పడి సింగవరం గ్రామానికి చెందిన రేణుం నాయుడు గల్లంతో అయిన వెంటనే స్థానిక తహసీల్దార్ మహేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు 24 గంటలు గడవక ముందే చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ 17 సిబ్బంది సంఘటన జరిగిన ప్రాంతంలో విస్తృత స్థాయిలో గాలింపు చేపట్టారు 24 గంటలు గడవక ముందే సంఘటనా స్థలానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో నాయుడు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసి చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టానికి తరలించారు గత 2 రోజులుగా సంఘటనా స్థలంలో లోపూడి సింగవరం ఎల్బీపురం గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది వాలంటీర్లు పోలీస్ సిబ్బంది గ్రామస్తులు అందరూ తమ స్థాయిలో సహాయ సహకారాలు అందించారు సంఘటన జరిగిన దగ్గర నుంచి మృతదేహాన్ని బయటకు తీసే వరకు బుచ్చయ్యపేట తహసీల్దార్ మహేశ్వరరావు కీలక పాత్ర పోషించారు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ బుచ్చయ్యపేట జడ్పీటీసీ దొండ రాంబాబు తన పాత్ర పోషించారు సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ప్రతి క్షణం వరకు వరుస కథనాలు ప్రసారం చేసిన ట్రూత్ న్యూస్ ఛానల్ ని అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తమ అభినందనలు తెలిపారు రేణుం నాయుడు 50 సంవత్సరాల వయసు ప్రమాదశాత్తు కాల్ జరిపడ్డాడు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎంఆర్ఓ కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో కూడా వెతుకులాడ ప్రారంభించారు అయితే 24 గంటలు గడవకు ముందు స్థానిక ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ కూడా కుటుంబ సభ్యులకి ఓదార్పు కోసం సంఘటన స్థలానికి చేరుకొని 5 లక్షల ఎక్స్గ్రెసివ్ కూడా ప్రకటించారు హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బలగాన్ని కూడా రంగులో దించారు సుమారు 17 మంది సిబ్బందితో ఎన్డీఆర్ఎఫ్ 24 గంటల సమయం కూడా అక్కడ గాలింపు చర్యలు చేసింది అయితే అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు కూడా అర్ధరాత్రి వరకు జరిగే గాలింపు చర్యలు అయితే మరలా ఉదయం కూడా గాలింపు చర్యలు జరిగాయి అయితే ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు ప్రారంభించి 24 గంటలు గడవక ముందు రేణుం నాయుడు బాడీని కూడా అక్కడ సంఘటన స్థలం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కనుక్కున్నారు అయితే ఈ సమయంలో ఈ 2 రోజులు సహాయక కార్యక్రమాలు ఏ విధంగా సాగాయి అనేది కూడా స్థానిక ఎంఆర్ఓని అడిగి తెలుసుకున్న ప్రజలు సో చెప్పండి ఫైనల్గా బాడీని కూడా కనుక్కున్నారు వీళ్ళందరూ సహకారం ఏ విధంగా విశాఖపట్నం జిల్లా బుచ్చిపేట మండలం తహసీల్దార్గా పనిచేస్తున్నాను నేను బుధవారం సుమారు 11-12 గంటల మధ్యన మెసేజ్ రావడం జరిగింది వెంటనే ఒకటిని అక్కడ చేరుకోవడం మా సిబ్బందితోనే సైట్కి చేరుకోవడం జరిగింది వెంటనే సంబంధ మా మెసేజ్ కూడా కలెక్టర్ గారికి ఆర్డీఓకి కూడా తెలియపరచడం జరిగింది మరి ఈ సంఘటన ఏంటంటే లోకల్ ఎంక్వైరీ చేయగా వాళ్ళ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఒకరు చనిపోయారన్నారు వాళ్ళు దహన సంస్కారాలు చేయడానికి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు స్నానం వెళ్ళినప్పుడు ఈ రేణుం నాయుడు అన్న వ్యక్తి నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు ఈ సమాచారం మేరకు వెంటనే మా లోకల్లో ఉన్న మండలంలో ఉన్న గజేతగాళ్ళని అందరం కూడా పిలిపించడం జరిగింది ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా తక్షణం వచ్చారు వాళ్ళు ఎక్స్పర్ట్లు వాళ్ళు కూడా దిగి చాలాసేపు చేసినప్పుడు కూడా నీటి తాలూకా ఉధృతి గురపగడ్డ తాలూకా ఉధృతి చాలా ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత చుట్టూ పొదలు ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు దిగినప్పుడు కూడా బాడీని ట్రేస్ చేయడం కష్టమైంది మరి ఈ సమయంలో ఫారెస్ట్ మన మిగతా సిబ్బంది కూడా వచ్చారు అది సాయంత్రం వరకు కూడా మొత్తం అన్నీ కూడా అందరి తాలూకా సహాయ సహకారాలతో బాడీని వెతకడానికి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా తిరిగాం ఆ బాడీ కింద దిగువ స్థాయికి వెళ్ళిపోకుండా మొత్తం అక్కడక్కడ కూడా వాళ్ళ తాలూకా జనాభాని మన విఆర్ఓల్ని అందరినీ కూడా ఎస్ఐ గారు కూడా వచ్చారు వెంటనే వారు కూడా వాళ్ళ సిబ్బందితో పాటు వచ్చి అక్కడ కింద స్థాయి ఉన్న లోయింగ్ ఏరియా మొత్తం అందరూ కూడా ఇంటిమేషన్ పంపించారు మండలాలకి చోడవరం అంది అక్కడ కూడా నిఘా పెట్టడం జరిగింది కొట్టుకొస్తే ఇమీడియట్గా తెలియపరచడం జరిగింది ఆ రాత్రి చూసాం రాత్రికి మరి బాడీ ఎప్పుడైతే దొరకలే వెంటనే మా కలెక్టర్ గారితో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించారు మర్నాడు ఉదయం ఎమ్మెల్యే గారు కూడా స్పాట్కి వచ్చి జరిగిన సంఘటన స్థలం చూశారు వెంటనే వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఎన్ఆర్డిఎఫ్ టీంని వచ్చారు వారి సిబ్బంది ఋషి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమాండెంట్ దాంట్లో 17 మంది మంచి యువకులు పంపించి వాళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు కష్టపడి 24 గంటలు కష్టపడారు రాత్రి కూడా 9 గంటల వరకు చర్చింగ్ జరిగింది అయినప్పుడు కూడా చాలా తుప్పలు పొదలు ఉండడం వల్ల వెళ్తూ కూడా సరిపోకపోవడం వల్ల ఆఫీసు మర్నాడు ఉదయం 5 గంటల నుంచి కూడా వెతకడం ప్రారంభించారు అతను పడిపోయిన స్థలం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం వరకు గాలింపు చర్యలు జరిగా ఒక దగ్గర పెద్ద పొదల్లో బాడీ చిక్కడిపోయింది ఆ వెంటనే 8:30 కల్లా ఆ బాడీ అక్కడ ఉన్నట్టు తెలిసిన వెంటనే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళ తాలూకా నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకొని వెంటనే బాడీని పోలీసులకు అప్పచెప్పి
పోస్టుమార్టం కి చోడవరం సిహెచ్సికి పంపించడం జరిగింది. మరి దీనిలో అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలి. ఈ వరదలై వచ్చినప్పుడు వెంట వెంటనే దిక్కుంటా మీకు ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయింటే ఆ కుటుంబానికి తీరని లోటు జరిగింది. దానివల్ల ఎమ్మెల్యే గారు కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. మేము కూడా వెళ్ళి మా సిబ్బంది వెళ్ళి వారిని కూడా పరామర్శించడం జరిగింది. మరి ప్రభుత్వం ద్వారా ఈ గులాబీ సైక్లోన్ ద్వారా జరిగిన ఈ సంఘటన కాబట్టి వెంటనే ప్రతిపాదనలు కలెక్టర్ గారికి పంపించి వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు చేపడతాం. మరి ఈ సమయంలో ఎన్ఆర్డీఎఫ్ టీము ఎన్డీఆర్ఎఫ్ టీము ప్రకాష్ గారు ఆధ్వర్యంలో వచ్చిన టీం అంతా కూడా వారికి మా మండలం తరఫున ఈ ఎల్సింగవరం గ్రామ సర్పంచ్ గారి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత సర్పంచులు గ్రామంలో ఉన్న ఎంపీటీస్ కూడా తగు చర్యలు తీసుకుని వాళ్ళకి అవేర్నెస్ కల్పించవలసిందిగా మండల తహసీల్దార్గా అందరూ కూడా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ గులాబీ తుఫాన్ నేపథ్యంలో మాకు ఎంతో ఆప్తుడైన రాణు నాయుడిని కోల్పోవడం అనేది మాకు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆయన మునిగిపోయిన వెంటనే మేము మా ఎంఆర్ఓ గారికి సంబంధిత పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పెద్ద వాగు దురపగడ్డ అని చెప్పేసి పెద్ద పేరుంది. ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా బతికలేరు. ఈరోజుకి కూడా చక్కగా మా ఎంఆర్ఓ గారికి చెప్తే మా ఎంఆర్ఓ గారు వెంటనే మొత్తం వాళ్ళ సిబ్బంది అందరినీ ఆర్ఐ గారిని వివిధ విఆర్ఓ గారిని అందరినీ అప్రమత్తం చేసి అలాగే విఆర్ఏలు అక్కడ కాపలా పెట్టించి మా ఎంఆర్ఓ గారు చాలా ఎంతో ఉన్నతంగా ఒక సొంత ఇంట్లో ఆప్తుడిపోయినట్టు కష్టపడి ఆయన పైకి ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఎమ్మెల్యే గారి నుంచి ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారికి తెలియజేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మాకు రప్పించడం జరిగింది. ఆ సిబ్బంది చాలా రిషి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేసి 24 గంటల్లో ఎవ్వరూ తెగలేని సాహసం చేసి ఎవరు చేయలేని సాహసం చేసి మా డెడ్ బాడీని మా ఆప్తుడిని డెడ్ బాడీ అయిపోయినప్పటికీ కూడా మాకు అప్పచెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో మా ఎంఆర్ఓ గారు పోలీస్ సిబ్బంది మా రెవెన్యూ సిబ్బంది ఫైర్ స్టేషన్ సిబ్బంది మాకు ఎంతో సహకరించి మా ఆప్తుడిని కోల్పోయినందుకు మా ఆయన్ని మాకు సమంగా ఆయన మాకు అప్పచెప్పినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొచ్చి మా గ్రామం చెందిన రాణు నాయుడు అనే వ్యక్తి యొక్క మృతదేహాన్ని మాకు అప్పచెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి కూడా రిషి గారి టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.